కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది సరిహద్దుల్లో వెర్రివేషాలు వేస్తున్న చైనాను ఆర్థికంగా దెబ్బతీసే దిశలో కీలకడుగు వేసింది చైనాకు చెందిన టిక్టాక్ యాప్ను కేంద్రం నిషేధించింది టిక్టాక్ సహా చైనాకు చెందిన యాభై తొమ్మిది చైనా యాప్లను బ్యాన్ చేసింది కేంద్రం నిషేధించిన యాప్ల జాబితాలో వీచాట్ షేరిట్ యూసీ బ్రౌజర్ హలో వీబో క్లబ్ క్లీన్ మాస్టర్ ఎంఐ స్టోర్ వైరస్ క్లీనర్ క్యామ్ స్కానర్ యూ క్యామ్ వీగో వీడియో సహా యాభై తొమ్మిది యాప్లు ఉన్నాయి జూమ్ యాప్ను మాత్రం నిషేధించలేదు జూమ్ యాప్లో చైనా పెట్టుబడులు ఉన్నాయి అలాగే జూమ్ యాప్లో భద్రతాపరమైన చర్యలపై కూడా అనుమానాలున్నాయి జూమ్ను కూడా నిషేధించాలని సూచనలు వచ్చాయి అయినప్పటికీ ప్రస్తుతానికి జూమ్ యాప్పై నిషేధం విధించలేదు చైనా యాపులతో దేశ భద్రతకు ముప్పు కలుగుతోందని కేంద్రం పేర్కొంది దేశ సాంకేతిక వ్యవస్థ రక్షణ దృష్ట్యా చైనా యాపులను నిషేధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది ఈ నేపథ్యంలో ఐటీ చట్టంలోని సెక్షన్ అరవై తొమ్మిది ఏ ప్రకారం చైనా యాపులను నిషేధిస్తున్నట్లు వివరణించింది నూట ముప్పై కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచార భద్రతను దృష్టిలో పెట్టుకుని చైనా యాప్స్ను బ్యాన్ చేస్తున్నామని మోదీ సర్కార్ ప్రకటించింది గత కొన్నేళ్లుగా ఆవిష్కరణ రంగంలో భారతదేశం దూసుకుపోతోందని టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో లీడింగ్ స్టేజ్లో ఉందని మోదీ సర్కార్ అభిప్రాయపడింది డిజిటల్ స్పేస్లో భారతదేశానదే ప్రైమరీ వాటా అని అభివర్ణించింది